నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో మనకున్న దోషాలు తొలగాలంటే ఏం చేయాలి, అలానే నివారణ చర్యలు తీసుకుంటే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి, అంతేకాకుండా మీకు వాస్తుపరంగా ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నా కూడా వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ భమిడపాటి శ్రీ వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలానే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీ జాతకానికి సంబంధించి కానీ అలానే వాస్తుకు సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా లైవ్లో గురుగారితో మాట్లాడచ్చు. అండ్ అలానే పర్సనల్గా కలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని కలవచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, మనం చూసుకుంటే అసలు నుదుటన బొట్టు ఎందుకు ధరిస్తారంటారు? నమో వెంకటేశాయ. టీవీ ప్రేక్షకులందరూ కూడా, ద్వారకా తిరుమల శ్రీ అలివేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరమూర్తులకు ఆశీస్సులు అలవేలు కూడా కలగాలని కోరుకుంటూ, నుదుటిని బొట్టు రెండు కన్ను బొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అన్నారు. మన ఆత్మ మన శరీరంలో మన భగవంతుడు రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటాడు. అంచేత పొద్దున్నే స్నానం చేసిన తర్వాత స్నానం చేయడం వేరు, నీళ్ళు పోసుకోవడం వేరు. నీళ్ళు పోసుకోవడం ఏమిటంటే నుదుటి కింద నుంచి పోసుకోవడం, స్నానం చేయడం తలమంచి స్నానం చేయడం. ఎప్పుడు కూడా మగవాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం తలకు స్నానం చేయాలి, మెదడు తడవాలి. ఆడవాళ్ళు రోజు తలకు స్నానం చేయకూడదు. ఆడవాళ్ళు రోజు తలకు స్నానం చేసినట్టయితే లేనిపోని చికాకులన్నీ కీడు కలుగుతుంది. స్త్రీలకు మాత్రమే శుక్రవారం కానీ ఈ మంగళవారం కానీ మన ఇంట్లో ఏదైనా పూజ పునస్కారాలు చేసుకున్నప్పుడు కానీ అప్పుడే తల మీదించి నీరు పోసుకోవాలి తప్ప, తల తడవాలి తప్ప. నిత్యం కూడా ఆడవాళ్ళకి తల తడవకూడదు. మగవాళ్ళు మాత్రం కంపల్సరిగా నిత్యం తల తడవాలి. అయితే అలాగే స్నానం చేసిన తర్వాత శుభ్రంగా రెండు కనుబొమ్మల మధ్యలో కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఈ కుంకుమ బొట్టు అనేది పెట్టుకున్నట్టయితే మనకి చాలామంది దుష్టురూపాలు ఉంటాయి. ఎవరి కళ్ళు ఎలాంటివో మంచి కావు, అందరి కళ్ళు మంచి కావు, ఎవరు ఎలా చూస్తారో తెలియదు. అంచేత దుష్టులోపాలు ఏమి కలగకుండా, వాళ్ళు ఎలా చూసినా మనకి ఏ ఇబ్బందిని కలగకుండా ఉండాలని, అలాగే మన ఆత్మ పరమాత్మ కనుక మన వృద్ధని స్నానం చేసిన తర్వాత మన భగవంతుడికి మనం బొట్టు పెడుతున్నాం. మన కనుబొమ్మల మధ్యలో భగవంతుడు ఉంటారు, రెండు కనుబొమ్మల మధ్యలో. అలాంటి భగవంతుడికి మనం బొట్టు పెట్టినట్టయితే మనకి ఏ దుష్టులోపాలు కలగకుండా మన కార్యాలను కూడా శుభప్రదంగా జరుగుతాయి. ఆ బొట్టు కూడా ఈ మూడు వేలతో పెట్టుకోవాలి. ఇది గోముఖం. ఈ రెండు తాలూకు, ఈ రెండు ఆవుతాల కొమ్ములు, ఈ మూడు వేలతో ఎప్పుడు మనం అర్చన చేస్తుండాలి. ఈ మూడు వేలే మనకి బటకను వేలు కానీ మజ్జివేలు కానీ ఉంగరం వేలు కానీ ఈ మూడు వేలతో ఏ వేలతోటైనా బొట్టు పెట్టుకోవాలి. అంతేగాని చూపుడు వేలతో చివరి వేలతో బొట్టు పెట్టకూడదు. అవి కొమ్ములవి, ఆవుతాలక కొమ్ములవి. ఇది గోముఖం, ఆవుతాలక మొహం. మనం అర్చన చేసినప్పుడు కూడా ఈ మూడు వేలతో అర్చన చేయాలి. మన ఆ మనసును అర్పిస్తున్నాం భగవంతుడికి. మన అర్పణ మన మనసుని ఇలాగ గుండె దగ్గర పెట్టి అక్షంతరు కానీ పువ్వు కానీ నిలబెట్టి స్వామికి సమర్పించాలి. అలా చేసినట్టయితే మన మనసుని అర్పిస్తున్నాం కనుక అలాగా బొట్టు పెట్టుకొని నిత్యం ఇంట్లో దీపారాధన చేసినట్టయితే వాళ్ళకి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి. శుభం. హలో, వినిపిస్తుందా అండి? హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్తారా? మేడం, ఇక్కడ యూట్యూబ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే, చెప్ప. ఎక్కడ నుంచి అండి? యూసఫ్ కూడా నుంచి. లావణ్య గారు, లావణ్య గారు, మీరు టీవీ చూస్తూ ఉంటే మాత్రం టీవీ చూస్తూ మాట్లాడకండి, నేరుగా మాతోనే మాట్లాడండి ప్లీజ్. లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీరు చెప్పేది మాకేం మాట్లాడాలి? ఓకే అండి, తప్పకుండా మాట్లాడండి. అండ్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి.
లావణి గారు, మీ టీవీ చూస్తూ మాత్రం మాట్లాడకండి, మీరు మీ హస్బెండ్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారో గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. హలో నమస్తే సార్. చెప్పండి లావణి గారు. లోకేష్. మీ హస్బెండ్ పేరు లోకేష్ మేడం. ఓకే లోకేష్. యా ఓకే. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? డిసెంబర్ 5. ఓకే 83. ఏం తెలుసు, ఎక్కడ అంటే మీరు యూసఫ్ కూడాలోనే ఉంటారా? యూసఫ్ కూడా పక్కన రేమండ్ నాలో ఉంటాం మేడం. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ హస్బెండ్ గురించి? అంటే అతను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సమస్యలే మేడం అసలు. ఓకే అంటే లావణి గారు వాళ్ళ హస్బెండ్ పేరు లోకేష్ అండ్ ఆయన వచ్చేసి డిసెంబర్ 5, 83లో పుట్టారంట. సో ఏ పెళ్ళైన దగ్గర నుంచి కూడా సరిగ్గా ఉండడం లేదంట, ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదంట. సో ఏం చెప్తారని చెప్పేసి అంటున్నారు. మీ వారు జాతక పరంగా కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి. లగ్నంలో శని ఉన్నాడు, అలాగే అర్ధాష్టమి శని ఉన్నాడు. అంచేత ఏంటంటే మీరు శనికి అభిషేకాలు, శనికి 19,000 జపాలు చేయించాలి. చేయించినట్టయితే మీకు, మీ వారికి, మీ కుటుంబానికి అన్ని వేళలు కూడా శుభ ఫలితం కలుగుతుంది, శనీశ్వరుడు కలుగజేస్తాడు. అంచేత ఆ జపాలు మీకు ఒకవేళ తెలియని పక్షంలో, ఎలా చేయాలని తెలియని పక్షంలో నాకు పర్సనల్గా కాల్ చేసినట్టయితే మీకు ఆ జపాలు చేయించి మీ పేరు మీద, మీ ఆయన గారి పేరు మీద చేయించిన తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయి, మంగళప్రదంగా కలుగుతాయి. ఒక్క 4 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు పర్సనల్గా కాల్ చేయండి, మీకు శుభ ఫలితాలు కలిగినట్టు మా వికెట్ కమిషనర్ జ్యోతిషాల తరపున చేయిద్దాం. మరొక కాల్ తీసుకున్న గురుగారు. హలో. అమ్మాయి పనిచేయట్లేదండి. హలో. వాయిస్. హలో. హలో వినిపిస్తుందా అండి? హలో. ఓకే గురుగారు. అండ్ మనం చూసుకుంటే ఇంటి ముందు చెట్టు ఉండొచ్చు అంటారు, అది ఏ చెట్టు అయినా కానీ అసలు చెట్లు అనేవి ఉండొచ్చు అంటారు? ఇంటి ముందు చెట్టు ఉండకూడదు, ఇంటికి ద్వారంకి ఎదురకుండా చెట్టు ఉండకూడదు. ఎందుకంటే చెట్టు ఉండకూడదు అంటమ్మా, ఇంట్లోకి వచ్చిన వెలుగుని, గాలిని అది అడ్డేస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెలుగుని అంటకూడదు. సూర్యకిరణాలు పడుతుండాలి, ఇంట్లో పడుతుండాలి. ఆ వెలుగుని అడ్డేస్తుంది కనుక అది ఇంటికి ఎదురుగుండా పెట్టకుండా ఆ చెట్టుని ఆగ్నేయ భాగంలో ఉన్నట్టయితే ఆ చెట్టు ఇంటికి శుభప్రదంగా, మంగళప్రదంగా ఉంటుంది. అంతేగాని ఇంటికి ఎదురుగుండా చెట్టు ఉండేటట్టయితే ఆ ఇంటికి వెలుగు రాదు, గాలి రాదు. ఇంట్లోకి వచ్చిన గాలి మళ్ళీ పెరట్లోకి వెళ్ళిపోవాలి, విధులు వెళ్ళిపోవాలి. వచ్చిన గాలి మళ్ళీ పెరట్లోంచి వెళ్ళిపోవాలి. అది వెళ్ళి వస్తుంటేనే గాలి ఇంటికి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే అందుకే సింహద్వారం ఎదురుగుండా పెరటికి ఇంకో ద్వారం ఉండాలి. అలాగే కిటికీకి ఎదురుగుండా కిటికీ ఉండాలి. అంటే ఇంట్లోకి వచ్చిన గాలి బయటికి వెళ్ళి మళ్ళీ వెళ్తుండాలి. అలాగా వచ్చిన గాలి బయటికి వెళ్తుంటే ఇంటికి అన్నీ మంగళప్రదంగా జరుగుతాయి. అలాగే ఇంట్లో కూడా ఆగ్నేయ బాలంలో వేప చెట్టు ఇంట్లో ఉంటే ఆగ్నేయ బాలంలో ఇంటికి మంచిది. ఆగ్నేయ బాలం భాగంలో అలాగా ఆగ్నేయ భాగంలో ఉండేటట్టుగా చెట్టు పెట్టుకోండి. ఇంటికి ఎదురుగుండా చెట్టు ఉండేటట్టు అయితే ఆ ఇంటికి శుభఫలితాలు తక్కువగా కలుగుతాయి. ఇంటికి వెలుగు రాదు అని చేత అలాంటి చీకట్లో ఉండకూడదు కనుక ఆ చీకటి ఇంటికి మంచిది కాదు కనుక ఆ ఇంటి చెట్టు ఎదురుగుండా ఇంటి చెట్టు మాత్రం ఉండకూడదు. అంటే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం, మనం చూసుకుంటే చాలామందికి పెరటి భాగంలో అంటే వెనక భాగంలో తులసి చెట్టు పెట్టుకుంటారు, కానీ కొన్ని చోట్ల అవకాశం ఉండదు. మరి ఇంటి గుమ్మానికి ఎదురుగా తులసి కోట పెట్టుకోవచ్చు అంటారా? తులసి కోట వేరమ్మా, మొక్క వేరు. ఓకే. కోట అంటే ఇదివరకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, పెరట్లో పెద్ద కుండీలా పెర్మనెంట్ సిమెంట్తో కట్టేసి అది కోట అంటారు. అది కోట. గోళంలో మొక్క వేయడం కొంతమందికి ఆ కోట వచ్చిరాదమ్మా,
ఆ కోట అనేది కొంతమందికి సిమెంట్తో పెర్మనెంట్గా కట్టేది అచిరాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే తులసి మొక్క అచిరాదు అని ఇసుకుంటున్నారు. తులసి కోట అచిరాదంటే తులసి మొక్క అచిరాదేమో తులసి కోట అచిరాదు అని అనుకుంటారు. తులసి కోట అచిరాదు కానీ తులసి మొక్క మాత్రం ప్రతి ఇంటికి కూడా ఉండాలి. అది దోష పర్యాప్తం. ఆ లక్ష్మీ తులసి విష్ణు తులసి అని రెండు ఉంటాయమ్మా. రెండు తులసులు వేయాలి ఇంట్లో. ఎప్పుడు కూడా లక్ష్మీ తులసి విష్ణు తులసి అని రెండు తులసులు ఉంటాయి. ఆ విష్ణు తులసి కొంచెం ఎర్రగా ఉంటుంది, లక్ష్మీ తులసి పచ్చగా ఉంటుంది. ఈ రెండు చెట్లు కూడా, ఈ రెండు మొక్కలు తులసి మొక్కలు కూడా గోళంలో అంటే తులసి కోట అచ్చి రాకపోతే గోళానికి పసుపు రాసి ఆ గోళానికి కళ్యాణ తిలకం ఉంది. ఆ రెండు మొక్కలు లక్ష్మీ తులసి విష్ణు తులసి వేసినట్టయితే ఇంటికి సింహద్వారానికి ఎదురకుండా పెరట్లో ఉండాలి. అలాగా లేని పక్షంలో, పెరట్లో ఖాళీ లేకపోయిన పక్షంలో ఇంటి ముందు పెట్టుకున్నట్టయితే అంటే ఎవరు తొక్కకుండా, దానికి ఏ ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ తులసి మొక్క ఉండాలి. ఆ ఉండేటప్పుడు మనం అర్చన భగవంతుడికి ఆ తులసి మొక్క నీళ్ళు పోసేటప్పుడు తూర్పు మొహం పెట్టుకొని మనం నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయాలి అలాగ అమర్చుకొని పెట్టుకున్నట్టయితే మంగళప్రదంగా శుభప్రదంగా కలుగుతాయి. ఓకే గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. అజయ్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఫిబ్రవరి 9వ తారీఖు అండి. ఏ సంవత్సరం అండి? సంవత్సరం ఇయర్ చెప్తారా? 95. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అజయ్ కుమార్ గారు? పెనుకొండ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం, చెప్పండి. మీరు ఎంతవరకు ఏమైనా చేశారా జాబ్? ఏమైనా ట్రై చేస్తున్నారా? చెయ్యండి. చేసే ముందు మీరు ఏం చేస్తారంటే మంగళవారం 3 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో చిందూరంతో అర్చన చెయ్యండి. చేసి అలా చేసి మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి 11 మంగళవారాలు ప్రదక్షిణ చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూను చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఏమండి, మనోజవం మారుతు తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతా వశిష్టం వాతాత్మజం వానరయోధముఖం శ్రీరామదూతం శిరసన్నామయమన్నారు. అంచేత మంచి బుద్ధిని, మంచి ఆలోచనని, మనకి మనోవాంఛల్ని తీర్చేవాడు ఆంజనేయ స్వామి రుద్రుడు. అంచేత అలాంటి ఆంజనేయ స్వామికి మీరు మనస్ఫూర్తిగా 3 మంగళవారాలు ప్రదక్షిణలు 11 సార్లు చేయండి. అలాగే స్వామివారికి అభిషేకం చేయించండి, తమలపాకులతో అర్చన చేయించండి. మీకు మా తొందరలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ విధంగా చేసుకున్నట్టయితే మంగళప్రదంగా ఉంటాయి. శుభం. మరొక కాల్ తీసుకుందాం గురువు గారు. హలో, నమస్తే అండి. నాగేంద్ర బాబు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 31/12/1984. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడండి. హలో, హలో, చెప్పండి. మీరు ఏ వ్యాపారం ప్రారంభించుదాం అనుకుంటున్నారు? బట్టల వ్యాపారం. మీరు ఆ బట్టల వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు మీకు? ఓకే ఓకే. అంటే మీరు బట్టల వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారం దానికి యాడ్ చేయండి. ఏమండి, ఇంకో ఏమండి, ఇంకోటి అంటే ఐరన్ మీకు అచ్చొస్తుంది. ఐరన్ వ్యాపారం మీకు అచ్చొస్తుంది ఎక్కువగా. ఏమండి, ఐరన్ మీకు కలిసి వస్తుంది. ఏమండి, అంచేత ఐరన్ వ్యాపారం కూడా మీ దీంతోపాటు యాడ్ చేయండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఏమండి, మీరు ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ కుబేర యంత్రం మీరు పెట్టండి. ఏమండి, కుబేర యంత్రం. ఏమండి, ఆ కుబేర యంత్రం మీ పేరు మీద జపాలు చేయించి ఆ యంత్రాన్ని పెట్టినట్టయితే మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది, మీ ఆయుష్ పెరుగుతుంది,
మీకు ఏ వ్యాపారంలో ఏ లోటుపాట్లు కూడా జరగకుండా శుభప్రదంగా మంగళప్రదంగా ఉంటుంది. ఆ యంత్రాన్ని మీకు కావాలనుకుంటే మా వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపున మీకు జపాలు చేయించి మీ పేరు మీద ఆ యంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మీరు హైదరాబాద్ అంటున్నారు కనుక మీరు నేను ఇవాళ హైదరాబాద్లో ఉంటాను కనుక మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలిసినట్టయితే దానికి ఏం చేస్తే మీకు బాగుంటుంది, మీకు మంచి ఫలితాలు రాగలవు అని నేను చెప్పి మీకు చేయిద్దామండి. మీకు మంచి ఫలితం వచ్చినట్టు చేయిద్దామండి. శుభం. గురుగారు ఒక చిన్న మాట, మామూలుగా జాతకరీత్యా ఉన్న దోషాల కారణంగా కాకుండా ఆంజనేయ స్వామిని ఎవరైనా పూజించవచ్చా? ఆంజనేయ స్వామి రుద్రుడమ్మ, ఆయన శివుడైన. ఓకే. ఆయన ఏంటంటే మనకి ఏ పని చేసినా సరే శివకేశులు కలిపి చేయాలి ఏ పని. శివాయ విష్ణు రూపాయ, విష్ణువే శివరూపాయ, శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే. ఇక్కడ రామావతారం ఎత్తేటప్పుడు అక్కడ విష్ణువు రాముడు, శివుడు రుద్రుడు, ఆంజనేయ స్వామి. అంచేత ఏంటంటే రావణాసుడు పరమేశ్వరుడు తాలూక శివభక్తుడు కనుక అతను శివుడని తెలియకూడదు. అంచేత మారుతి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు, ఆంజనేయ గర్భంలో పరమేశ్వరుడు పుట్టి మారుతి రూపంలో వచ్చాడు ఆయన. అయితే అలాంటి మనోజవం మారుతు తుల్య వేగం, అంటే తుల్యం అంటే మనసు, మన మనసు, మనసు కన్నా వేగంగా వెళ్ళేవాడు ఆంజనేయుడు. మన మనసే వేగంగా వెళ్ళిపోతుంది, మన మనసు కన్నా వేగంగా వెళ్ళేవాడు ఆంజనేయ స్వామి. మనోజవం మారుతు తుల్య వేగం, జితేంద్రియ బుద్ధిమత వశిష్టం, మంచి బుద్ధిని మంచి ఆలోచనని స్పీడ్గా అందించేవాడు, స్పీడ్గా పంపించేవాడు ఆంజనేయ స్వామి. అంచేత అలాంటి ఆంజనేయ స్వామిని మనం అర్చన చేసిన, ఆరాధించిన, సుందరాకాండ పారాయణ చేసిన, హనుమాన్ చాలీస పారాయణ చేసినా సరే వాళ్ళకి సర్వకార్యసిద్ధి హనుమాన్ చాలీస. అమ్మా అలాంటి ఆంజనేయ స్వామి చాలా సుందరాకాండ పారాయణ చేసినట్టయితే వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏ దోషాలు కలగకుండా, ఏ ఇంట్లోకి దుష్టగాలి ఏమి కలగకుండా మంగళప్రదంగా ఉంటుంది. ఎవరైనా ఆంజనేయ స్వామిని తలవన వాడు ఉండడు. అలాంటి ఆంజనేయ స్వామి ఇంటి ముందు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఇంటి ముందు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి. చాలామంది ఏమిటంటే ఇంట్లో చాలా పెద్దది కట్టుకొని ఇంటి ప్రహరీ గోడ ముందు లక్ష్మీదేవి బొమ్మ, వెంకటరామమూర్తి బొమ్మని పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదు. లక్ష్మీదేవి బొమ్మ, వెంకటరామమూర్తి బొమ్మ అలాంటి ఫోటోలు ఏమైనా ఇంట్లో పెట్టుకోవాలి. బయట ప్రహరీ గోడకి అంటించిన దేవుడి బొమ్మలు విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఉండాలి. అవి అలాంటి ఆంజనేయ స్వామి కూడా అలాంటి ఆంజనేయ స్వామిని పెట్టాలి. మనం తెల్ల జుత్తుతో ఆంజనేయ స్వామి ఉంటాడు, తెల్ల జుత్తుతో రామజపం చేసుకుని ఉంటాడు. అలాంటి ఆంజనేయ స్వామిని మనం ఇంటి ముందు పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో ఏ దుష్టగాలి కూడా కలగకుండా ఆ ఇంటికి మంగళప్రదంగా ఉంటుంది. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? శ్రీను గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బొబ్బర్లంక, కుక్కట్పల్లి. ఓకే అండి. ఓకే శ్రీ, ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారండి శ్రీను గారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1982. చెప్పండి. ఆగస్టు 4 అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం, చెప్పండి. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? కూరగాయల వ్యాపారం చేస్తున్నారా మీరు? ఓకే ఓకే. మీరు మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఒక నరఘోష యంత్రం పెట్టుకోండి. ఏమండి? నరఘోష యంత్రం పెట్టుకున్నట్టయితే మీకు స్థిరంగా మీరు వచ్చిన ఫలితం నించి ఉంటుంది. ఏమండి? మీ కష్టం నించి ఉంటుంది. అంచేత ఏంటంటే నరఘోష యంత్రం మీరు జపాలు మీ పేరు మీద చేయించుకొని ఆ యంత్రాన్ని మీరు ఇంటి ముందు ధరించినట్టయితే మీ ఇంట్లో వాసు దోషాలు ఉన్నా, మీ చర్మ నక్షత్రత్యా మీకు ఏమైనా ఆటంకాలు జరుగుతున్నా, ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఏమిటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ నరఘోష యంత్రం అన్ని మనకి సకల కార్యాలు సిద్ధించేది, మనకి స్థిరం పరిచేది,
ఆ నరకోశ యంత్రం అండి. ఆ యంత్రాన్ని మీకు కావాలనుకుంటే మీకు తెలియకపోతే, ఆ జపాలు ఎలా చేయాలో తెలియకపోతే నాకు పర్సనల్గా కాల్ చేసినట్టయితే నేను ఇవాళ హైదరాబాద్లో ఉంటాను కనుక నన్ను పర్సనల్గా కలవండి. ఆ యంత్రాన్ని మీకు ఎలాగా మీ పేరు మీద చేస్తే మీకు సుఫలితం కలుగుతుంది, మీకు అన్ని మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తాను. మీకు పర్సనల్గా కాల్ చేయండి, మంగళప్రదంగా ఉండండి. శుభం. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్తారా? సంజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సంజయ్ గారు? మీ హస్బెండ్ పేరు చెప్తారా? సారీ, కొంచెం గట్టిగా చెప్తారా? హలో, కొంచెం గట్టిగా చెప్తారా మీ హస్బెండ్ పేరు? ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 జూన్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ హస్బెండ్ గురించి గురువు గారితో మాట్లాడండి. హలో హలో చెప్పమ్మా. అమ్మా, సంతోషం. మీ వారు ఏం చేస్తున్నారు? మీ వారు ఏం చేస్తున్నారు? మా జాబు కిరాణా షాపా? ఓకే ఓకే. అయితే మీరు కొంచెం టైం తీసుకుంటుంది, గృహయోగం కొంచెం లేట్ అవుతున్నది, మీకు ఇబ్బంది ఏమి లేదు. మీరు ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో సామూహికంగా హనుమాన్ చాలీస్ పారాయణ పెట్టించండి. ఏమండి, హనుమాన్ చాలీస్ పారాయణ పెట్టించినట్టయితే మీకు శుభ ఫలితాలు తొందరలో కలుగుతాయి, మీ మనోవాంఛ తీరుతుంది, మీ సర్వకార్య కూడా సిద్ధి కలుగుతుంది. అలాంటి కార్యాలను కూడా నెరవేర్చేవాడు ఆంజనేయ స్వామి కనుక మీరు ప్రశాంతంగా కూడా ఇంట్లో పేరెంటాలందరూ కూడా పిలిపించి ఇంట్లో సామూహికంగా కూడా హనుమాన్ చాలీస్ పారాయణ పెట్టించండి. 41 పారాయణ చేయించాలి. ఇంట్లో చేయించినట్టయితే మీకు తొందరగా కూడా మీ మనోవాంఛ, మీ గృహయోగం కలుగుతుంది. ఆ విధంగా చేసుకోండి, శుభ ఫలితాలు పొందండి. శుభం. మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 01/1974. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారితో మాట్లాడండి? రామచంద్రమూర్తి గారు కొంచెం మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడతారా? ఓకే, ఇప్పుడు గురుగారు తప్పకుండా అండి చెప్తారు, మీరు వినండి. హలో నమస్కారం గురుజీ గారు. నమస్తే నమస్తే, చెప్పండి. మీరేం చేస్తారు, మీరేం చేయాలి, మీ స్టోన్ ఏంటి పెట్టారు? స్టోన్ ఏంటి పెట్టారు అంటే నవరత్నాలు ఉంటాయి కదా, ఆ స్టోన్ ఏంటి పెట్టారు మీరు? మీరు గోమేతకం పెట్టకూడదు. ఏమండి, మీరు పగడం పెట్టుకోవాలి. ఏమండి, పగడం 3.5 క్యారెట్లు పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి, మీకు స్థిరపడుతుంది, అన్ని మీ కార్యక్రమాలను కూడా సుఖప్రదంగా జరుగుతాయి. ఆ స్టోన్ కూడా మీరు మీ పేరు మీద, మీ నక్షత్రం పేరు మీద జపాలు చేయించుకొని పెట్టుకోవాలి. ఏమండి, అది ఎలా పెడితే అలా పెట్టినా మళ్ళీ ఫలితం రాదు. అంచేత ఏంటంటే, ఆ స్టోను మీకు కావాలనుకుంటే నాకు పర్సనల్గా కాల్ చేయండి, మీ పేరు మీద జపాలు చేయించి మీకు ఆ స్టోను మీకు ఇప్పిస్తాను, మీకు మంచి ఫలితాలు వచ్చినట్టుగా చేద్దాం. మీరు హైదరాబాద్ అంటున్నారు కనుక నన్ను ఇవ్వాలి, నేను హైదరాబాద్లో ఉంటాను కనుక మీరు నన్ను పర్సనల్గా కలవండి, మీకు మంచి ఫలితం వచ్చినట్టుగా చేద్దాం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు మంచి ఫలితాలు కలగాలని మా ద్వారకాధ్రమ శ్రీ అలివేలి మంగమ్మ పద్మావతి సమేత వెంకటస్వామిని ప్రార్థన చేస్తున్నామండి. శుభం.
చూస్తున్నారు కదండి, మీకు కూడా జాతక రీత్యా లేదో వాస్తుపరంగా ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నా కానీ స్క్రీన్ మీద కమిషన్ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇంకోటి ఏంటంటే లైవ్లో మాట్లాడడానికి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో నేరుగా కలిసి గురుగారితో మాట్లాడచ్చు. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్తారా? నా పేరు నరేంద్ర రెడ్డి మేడం. నరేంద్ర రెడ్డి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ కాల్ చేస్తున్నాం మేడం, గచ్చిబౌలి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఓకే మేడం, 15/4/1987. ఓకే అండి, మీ అంటే మీ సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే స్వామి. నమస్తే నమస్తే, చెప్పండి స్వామి. నాకు చిన్న ప్రాబ్లం ఉంది, నాకు మ్యారేజ్ గురించి. నేను ఎన్ని చూసినా కూడా అది కుదరట్లేదు స్వామి నాకు మ్యారేజ్. చాలా ప్రాబ్లం అయింది స్వామి. మీరు ఏం చేస్తున్నారు జాబు? నేను ఇంకా ఎలక్ట్రిసిటీలో సూపర్వైజర్గా చేస్తా స్వామి. సంతోషం సంతోషం, శుభం. మీరు నన్ను ఒక్కసారి చిన్న చిన్న దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ లగ్నంలోని, మీ దీంట్లో జాతకంలోని ఏమండి, ఒక్కసారి మీరు నన్ను ఇవాళ హైదరాబాద్లోనే ఉంటాను కనుక ఒకసారి పర్సనల్గా కలవండి. కొన్ని పర్సనల్గా కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి, ఎందుకంటే అన్నీ లైవ్లో కొన్ని చెప్పగల జాతక పరిశీలన కొన్ని చేయకూడదు. అంచేత ఏంటంటే మేము గురువులు ఉన్నాము, సిద్ధాంతులు ఉన్నాము, మీకు సమస్యల పరిష్కారానికి చేయడానికి మా జ్యోతిష్యాలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు తెలియపరచడానికి, మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలం కూడా ఒకటి ఉన్నది అని మీకు తెలియపరచడానికి మేము చెప్తున్నాం. అంచేత కొన్ని పర్సనల్గా చెప్పకూడదు కనుక మీరు పర్సనల్గా నన్ను ఒకసారి కలవండి. ఫోన్ చేసి నేను పంజాగొట్టలో ఉంటాను, నన్ను ఒకసారి పర్సనల్గా కలవండి. మీకు మంచి ఫలితాలు వచ్చినట్టుగా చేద్దాం. తొందరలో మీకు వివాహం అయినట్టుగా ఎక్కడ ఏ దోషం ఉన్నదో దానికి ఏం చేస్తే బాగుంటుంది అని చూసి దానికి మంచి ఫలితం వచ్చినట్టుగా చేద్దామండి. తొందరలో మీ వివాహం అవుతుంది, అలాగే వచ్చినట్టే మా ద్వారకాద్రం వెంకటస్వామి వారిని ప్రార్థన చేస్తున్నామండి. శుభం. మరొక కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? రవికుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/3/1971. ఓకే అండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారితో మాట్లాడండి. హలో. హలో సార్. చెప్పండి చెప్పండి. ఏ వ్యాపారం చేస్తున్నారు? ఏంటండి? ఏ వ్యాపారం? బీరువాలు తయారు చేసి అమ్ముతుంటారు. ఓకే ఓకే ఓకే. మీ జాతక పరంగా ఐరన్ వచ్చేస్తున్నది, పర్వాలేదు, ఇబ్బంది లేదు. మీ సమస్య ఏమిటి చెప్పండి ఒకసారి. మీ సమస్య ఏమిటి? వ్యాపారం డల్గా ఉందంటే మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో అక్కడ మీరు ఒక కుబేర యంత్రం మీరు పెట్టుకోవాలి. ఏమండి? ఆ కుబేర యంత్రం పెట్టుకున్నట్టయితే మీకు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఏమండి? ఆ యంత్రాన్ని మీకు మీ పేరు మీద జపాలు చేయించి ఆ యంత్రాన్ని మా వెంకటకామేశ్వర జ్యోతిషాలను తరపుని ఎంతోమందికి జపాలు చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రాలన్నీ కూడా ఇంటికి వాస్తు యంత్రాలు, నరగోష యంత్రాలు, మత్స్య యంత్రాలు, కుబేర యంత్రాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫలితాలు వాళ్ళకి వచ్చినట్టుగా మా వెంకటకామేశ్వర జ్యోతిషాలను తరపుని చేయిస్తున్నాం. అలాగే మీరు కూడా మీ పేరు మీద జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీ షాప్లో పెట్టుకున్నట్టయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ ఆరోగ్యపరంగా అవనండి, ఆర్థికపరంగా అవనండి, సంతానపరంగా అవనండి, మీకు ఏ సమస్యలను కూడా మీకు శుభదాయకంగా ఈ యంత్రాన్ని మీకు శ్రీరామరక్షగా కాపాడుతుంది. అలాగే మా ద్వారకాత్రమైన వెంకటేశ్వర ఆశీస్సులు మీకు ఎల్లవేళ కూడా కలగాలని కోరుకుంటూ శుభం. ధన్యవాదాలు గురుగారు. మన కాలర్స్కి జాతక రీత్యా ఉన్న సమస్యలకు అలానే మాకున్న ధర్మ సందేహాలకు నివృత్తి చేసినందుకు సో చూశారు కదండి, మీకు కూడా మీ జాతక రీత్యా కానీ వాస్తుపరంగా కానీ ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలిస్తే మీకున్న సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. సో చూశారు కదా, ఇది ఇవాళ శ్రీ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more updates, please subscribe 99 TV Telugu.